బహుశా ప్రతిపక్ష పేపర్ల మీద దాడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకు కూర్చుంటారు, సోషల్ మీడియా వల్ల తంతున్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడరు అనుకుని, సాక్షిరాతలే నిజం అనుకుని ప్రజలు అనుకుంటారని మరి వాళ్ళు లెటర్లు రాసి ఆ లెటర్లో ఆయన హృదయ వేదనను ఆవిష్కరించి మళ్లీ మళ్లీ చేయాలని ఏముంటుంది మళ్లీ మళ్లీ చేయడానికి? సింపెత్తే చిరిగిపోద్దా, చెరిపెత్తే చెరిగిపోద్దా? ఈ కాల్ డేటా దేనికి మాట్లాడారు సార్? దేనికి మాట్లాడారు ఆ సమయంలో అవినాష్ రెడ్డితో? ఏం మాట్లాడుకోకూడదా అనొచ్చు, సదరు వచ్చి ఎట్లా మాట్లాడుకునేది? అర్ధరాత్రి హత్య చేసినాడు, అర్ధరాత్రి దేని గురించి మాట్లాడతాడు? హత్య గురించి మాట్లాడతాడు, ఇంక దేని గురించి మాట్లాడతాడు? ఎందుకు ఫోన్ ఎత్తాడు? హత్య చేయించినోడితో అయితేనే ఫోన్ ఎత్తాడు, హత్య చేసినోడు ఓ పక్కన గొడ్లెచ్చుకుని వేసేసి అది కన్ఫర్మ్ చేశారు కదా, వీళ్ళు ఆడ చంపేసాడు మళ్ళీ నా రోజులు వస్తారంటే అంటున్నారు కదా, గొడ్డంతో వేసేసినోడు ఇంకెవరు ఫోన్ చేయాలా? ఆ గంగిరెడ్డి ఫోన్లో అది ఇంకెవరి దగ్గర నుంచి ఫోన్లు లేవు, ఒక్క అవినాష్ రెడ్డి అండ్ గంగిరెడ్డి. ఆ సమయంలో హత్య జరిగిన హత్యకి కొద్ది నిమిషాల ముందు, కొద్ది నిమిషాల తర్వాత, ఆ తర్వాత కంటిన్యూస్ గా అన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయంటే ఎస్ ఓం సచ్చిదానంద నీ సర్వం గోవింద అయిపోయింది మ్యాటర్ క్లోజ్. త్వరలో ఆ ఫోన్ కాల్స్ గంగిరెడ్డితో మాట్లాడి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇతరులకి చేసిన ఫోన్ కాల్స్ ఎవరికి చేశారు, వారితో ఏం చెప్పారు, గంగిరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే 4:30కి పెన్మిటి పెన్మిటి పైకిరా అని చెప్పి పిలిచిన భారతీ రెడ్డి గారికి ఎవరు చెప్పారు? దట్ ఈస్ ది క్రక్స్. ఎందుకంటే కన్ఫర్మ్ చేశారు కదా. అజయ్ కల్లం గారు నాకు టైం గుర్తులేదు, నేనే వాచ్ చూసుకుంటామా ఏంటి మీటింగులకు వెళ్ళినప్పుడు అన్నారు తప్ప అసలు నాకు చంపినట్టే చచ్చిపోయినట్టే తెలియదని అన్నా. అది 6:30కి చెప్పారో ఎప్పుడు చెప్పారో అన్నారు తప్ప 6:30కి ఆయన అక్కడ లేడన్నది కృష్ణమోహన్ రెడ్డి స్టేట్మెంట్ లో గోపరాజు నవీన్ కుమార్ అనే 10వ క్లాస్ చదువుకున్న టీ సప్లై చేసే అతని స్టేట్మెంట్ లో స్పష్టంగా ఉంది. అట్ 6:30, బిఫోర్ 6:30, అరౌండ్ 5:30 both Umareddy and Ajay Kallam, they had left. That is, sorry, what is that? Lotus Pond Palace. They had left. So కాబట్టి ఆ తర్వాత 6:30 కాల్స్ వేరు. ఈ ఏదైతే అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడో దట్ కోరిలేట్స్ డైరెక్ట్లీ టు ఎ కాల్ టు లోటస్, బికాస్ ఆ సమయంలోనే ఈ కింద నుంచి పైకి పిలిచారు కాబట్టి 5:30కే వీళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోయారు కాబట్టి 5:30 ఫోన్ కాల్స్ కి దానికే సంబంధం. సో దాన్ని ప్లాన్ వికటించి మరి అంత క్రూరంగా చంపేసిన తర్వాత అరే బ్లడ్ చూడండి రా బాబు అర్జెంటుగా అని చెప్పి ఇన్స్ట్రక్షన్ వచ్చిండొచ్చు. అందుకనే దానికి వెళ్ళి మరి అవన్నీ మరి వైఎస్ సోదరులు ఆ వెంకటరెడ్డి గారి పెద్ద భార్య మనవలు, వెంకటరెడ్డి గారి ఒక భార్య మనవలు, ఆ బ్యాచ్ అంతా ముని మనవడైన అవినాష్ రెడ్డితో కలిసి ఇదంతా తొడవటం, కుట్లు కట్టేసి కట్లు కట్టేయటం, మరి ఐస్ బ్రేదర్ తీసుకొచ్చి పెట్టేయటం, ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఇంకా ఇంకా మళ్ళీ ఆ పాడిందే పాట అన్నట్టుగా మరి నా రెడ్డి సోదరులు అట్ట ఇలా చేశారట. అసలు ఆ వైఫ్ యాంగిల్ అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు, మేము ఇన్నిసార్లు సాక్షిలో రాసినా కూడా అసలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే వీళ్ళ తింగర ఆవేదన ఇదంతా చూస్తే కడుపు చెక్కలైపోతుందిరా బాబు, మీరు మామూలు వాళ్ళు కాదురా నాయన. వెరీ క్లియర్, ఇది సిబిఐ ఛార్జ్షీటు ఏదో కొద్దిగా మొహాట పడి కొన్ని పేర్లని టెంపరీగా పెండింగ్ లో పెట్టారు తప్ప బ్యాండ్ బజా బారాత్ ఖాయం. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా కొద్ది వారాల్లోనే ఛార్జ్షీట్ లో వాళ్ళు చెప్పాలి అవినాష్ రెడ్డి ఇద్దరు. ఇప్పుడు ఇంత రాసిన తర్వాత ఎవరు ఊరుకుంటాడు? ఇప్పుడు జనాలే ఊరుకోరు. సిబిఐ ఎవరు రాశాడు అవినాష్ రెడ్డి, ఎవరు ఫోన్ చేశాడు? మరి వీడితో పడుతున్నాడు సిబిఐ తీరుని, అది జోకు. సో ఇప్పుడు ఆ ఫోన్లు ఎవరవి అనేది వీళ్ళు అమెరికా నుంచి వెళ్ళిన దాంట్లో వస్తుందా అసలు? మరి ఏ ఫోన్ నెంబర్లు అయితే వీళ్ళు వాడారు? సపోజ్ టు బి గోపరాజు, అతను టి గోపరాజు అండ్ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ఫోన్స్ లోకి అవినాష్ కాల్ చేసిన టైంలో వీళ్ళ ఫోన్లో కూడా ఆ డేటా ఏమన్నా ఉందా? అది ఇంకా పూర్తిగా పొందుపరచలా. మరి కేసు డైరీ సుప్రీంకోర్టులో ఇచ్చారు కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ ప్రజా బాహుళ్యంలోకి రావాలి కాబట్టి డెఫినెట్ గా ఈరోజు కాకపోతే రేపైనా ఇవన్నీ బయటకు వస్తాయి. ఏం అనుమానం అక్కర్లా. ఇందులో చార్జ్షీట్ లో వేసినంత వరకు పక్కా, ఈ చార్జ్షీట్ లో రాని పేర్లు కొన్ని రాబోయే రోజుల్లో వస్తాయి అనటంలో ఎటువంటి అనుమానం లేదు.